ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి దినకర్ ఎంత సేపట్లో కవిత ఎన్ని గంటలకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అడిగి తెలుసుకుందాం సో దినకర్ 11న కవిత విచారణ చూసాం ఆమె ఈడి ఆఫీస్ కి వెళ్ళినప్పటి నుంచి బయటికి వచ్చేంత వరకు ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే కనిపించింది సో ఈ రోజు ఏంటి అండ్ ఈడి ఆఫీస్ కి వెళ్ళే ముందు కవిత మీడియా తో మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ ఏంటి దినకర్ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం 10 గంటల ప్రాంతంలో కవిత మీడియాకు ప్రెస్ మీట్ పెట్టనుంది దాంతో పాటు ఈడి ఆఫీస్ విచారణకు ఇక్కడ 11 గంటలకు వస్తున్నటువంటి నేపథ్యంలో అంటే అక్కడ 10 గంటల 45 నిమిషాలకు ఆమె బయలుదేరతారు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు 15 నిమిషాలు పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం నేను ఈడి కార్యాలయం ముందర ఉన్నాను కవిత ఇక్కడికి వచ్చే ముందు మీడియాతో మాట్లాడబోయేటువంటి అంశాలే అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశాలుగా మనం భావించాలి ఇక్కడికి 10 గంటల 45 నిమిషాల నుంచి 11 గంటలకు చేరుకుంటున్న నేపథ్యంలో రెండోసారి కూడా తాను ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు గత కొన్ని నెలలుగా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది నిన్న బుచ్చిబాబుని దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించడం తొలి రోజు కవితని 9 గంటల పాటు ప్రశ్నించడం ఆ తర్వాత ఇవాళకి రామచంద్రన్ పిల్లకి సంబంధించినటువంటి కస్టడీ ఏదైతే ఉందో ఆ కస్టడీ కూడా ఇవాళ ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కవిత సాక్షిగా హాజరవుతుంది ఎక్కడగా కూడా నిందితురాలని చెప్పి పేర్కొనలేదు ఎక్కడ కూడా కేవలం ఈ కేసుకు సంబంధించి సాక్షిగానే కవితను ఇక్కడ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో కవిత హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు విచారణ మాత్రం అత్యంత ఆసక్తికరమైనటువంటి రోజుగా మనం భావించాలి దీనికి సంబంధించి కూడా కవిత ఏం చెప్పబోతుంది ఇప్పటికే సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి వేసినటువంటి పిటిషన్లో కూడా తాను పేర్కొన్నటువంటి అంశాలను కూడా ప్రస్తావించింది తనకు అక్కడ హాజరు కాకుండా ఇంట్లోనే విచారణ చేయడానికి సెక్షన్ సిఆర్పిసి 160 సెక్షన్ కింద ఏదైతే అవకాశం ఉందో దాన్ని ఇంట్లోనే చేయాలని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు దీనిపైన స్టే ఇవ్వడానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో 10 గంటలకు కవిత చెప్తున్నటువంటి చెప్పబోనున్నటువంటి ప్రెస్ మీట్ ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి ఎలాంటి అంశాలను తాను ప్రస్తావిస్తుంది అన్నది మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశంగానే మనం భావించాలి ప్రస్తుతం మన కెమెరామెన్ ప్రసాద్ చూపిస్తున్నారు ఇదంతా ఈడీ పరిసర ప్రాంతాలయం పరిసరాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దాదాపు కిలోమీటర్ మేర ఎలాంటి వాహనాలు కూడా రాకూడదని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే కవిత 11 గంటల ప్రాంతంలో హాజరవుతున్నటువంటి నేపథ్యంలో తొలి రోజు 9 గంటల పాటు విచారించారు మరి ఈ రోజు 8 గంటల పాటు విచారిస్తారన్నదే ఆసక్తికరమైనటువంటి అంశం ఎందుకంటే రామచంద్రన్ పిల్లై కస్టడీలో ఉన్నారు ఇప్పటికే ఆయన దాదాపు 22 సార్లు ఆయన స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత బుచ్చిబాబు కూడా నిన్న రాత్రి 8 గంటల వరకు కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కవిత మాజీ ఆడిటర్ గా బుచ్చిబాబు ఉన్నారు అలాగే రామచంద్రన్ పిల్లై తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో తాను కవిత బినామీ అని ప్రకటించడం ఆ తర్వాత యూటర్న్ తీసుకుని తనకు సంబంధం లేదు అలాగే అని ఒక పిటిషన్ వేయడం ఆ పిటిషన్ కూడా వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఈ రోజు కవిత హాజరు కావడం ఎలాంటి కీలకమైనటువంటి మలుపులు తీసుకుంటుంది ఈ కేసు అన్నటువంటిది కూడా ఆసక్తికరమైనటువంటి అంశం రావడానికి ముందు కవిత అక్కడ 10 గంటల ప్రాంతంలో మీడియాతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కవిత ఎలాంటి అంశాలను ప్రజలకు తెలియజేస్తుంది అలాగే పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కూడా ఈ కేసులో దినకర్ ప్రస్తుతం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో రేపు సిసోడియా కస్టడీ కూడా ముగుస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది పాత ఎక్సైజ్ పాలసీని మరో 6 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఏ విధంగా చూడాలంటారు దినకర్ ఖచ్చితంగా ఇది చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా ఇక్కడ భావిస్తున్నారు ఎందుకంటే 2021-22 కోవిడ్ టైంలో ఈ సౌత్ గ్రూప్ ఏదైతే తీసుకొచ్చినటువంటి పాలసీ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మూలంగా లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యము ఆ స్కామ్ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి సిసోడియా అరెస్ట్ అయ్యారు ఈ స్కామ్లో ఉన్నటువంటి 11 మందిని ఇప్పటికే దాదాపు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు మరి కాసేపట్లో కవిత కూడా విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పాలి ఎందుకంటే సెప్టెంబర్ 30వ తారీఖు వరకు కూడా ఈ పాలసీని ప్రకటిస్తూ నిన్న గవర్నమెంట్ ఒక ఆర్డర్స్ రిలీజ్ చేసింది దాదాపు ఇక్కడ ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో సిసోడియా లోపల కస్టడీలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన పాత్ర సుస్పష్టంగా తమ వద్ద ఆధారాలతో ఉన్నాయని చెప్పి కూడా ఈడీ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో సో ఈ నిన్న గవర్నమెంట్ రిలీజ్ చేసిన నిన్న పొడిగించినటువంటి ఢిల్లీ లిక్కర్ పాలసీ మాత్రం ఆసక్తికరమైన నిర్ణయం చెప్పుకోవచ్చు పాత ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం 6 నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది త్వరలో కొత్త పాలసీని కూడా మేము ప్రకటిస్తామని నిన్న ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది 2021-22 ఎక్సైజ్ పాలసీలో మద్యం లైసెన్సులు ఇష్యూ చేయడంలో అవకతవకలు జరిగాయనేది ప్రధాన
సమానమైనటువంటి ఆరోపణ ఆరోపణ నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 31వ తేదీన 2021-22 యొక్క ఎక్సైజ్ పాలసీని రద్దు చేసింది ఆ పాలసీలో అవకతవకలు ఉండడంతో సక్సేనా అనేటువంటి సక్సేనా లెఫ్టినెంట్ గవర్నర్ దీనిపైన ఆర్డర్ వేశారు సిబిఐ ఆర్డర్ వేశారు సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో దాదాపు 570 రిటైల్ మద్యం దుకాణాలు ఉన్నాయి 950 హోటళ్లు రెస్టారెంట్లు క్లబ్బులు రెగ్యులర్ గా మద్యం లైసెన్స్ మద్యం అందించడానికి లైసెన్సులు కలిగి ఉన్నటువంటి పరిస్థితి సో ప్రభుత్వానికి పాత పాలసీ ఏదైతే 2020-21 ఉందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం మూలంగా నేరుగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి గతంలో ఈ కొత్తగా ఈ సౌత్ గ్రూప్ ఇచ్చినటువంటి ఎక్సైజ్ పాలసీ ద్వారా ప్రభుత్వానికి నష్టం జరిగినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో 2020-21కి సంబంధించినటువంటి పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ 6 నెలల పాటు సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది సో ఖచ్చితంగా ఇటు ఢిల్లీ ప్రభుత్వం కాచు లెఫ్టినెంట్ గవర్నర్ చాలా సీరియస్ గా ఉన్నారు సిబిఐకి ఎంక్వైరీ ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ స్కామ్ ఒక తుదిదశకు ఈ స్కామ్ కు సంబంధించినటువంటి విచారణ తుదిదశకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో నిన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ చాలా స్పష్టంగా ఉన్నారు సో పాత పాలసీని పొడిగించడం పాత పాలసీని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి నష్టం రాదు అని చెప్పి ఆయన భావిస్తున్నటువంటి నేపథ్యంలో పాత పాలసీ నిన్న ఈ నెల మార్చి 31వ తారీఖు పూర్తి కానుంది సో సెప్టెంబర్ 30 వరకు కూడా పొడిగిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు